హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ సేరియా. ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించి కర్నూలు జిల్లా పూర్తి వివరాలను సాక్షి కర్నూలు డిస్ట్రిక్ట్ న్యూస్ పేపర్లో మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. మరి ఆ సమాచారాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే కర్నూలు జిల్లాకు సంబంధించిన సమస్త సమాచారం మనకు అర్థమవుతుంది. వేగంగా, పారదర్శకంగా రూపుదిద్దుకుంటున్న సచివాలయ వ్యవస్థ, పూర్తి కావచ్చిన ఉద్యోగాల భర్తీ, కొత్త భవన నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్. గ్రామ మరియు వార్డ్ సచివాలయ వ్యవస్థ జిల్లాలో వేగంగా రూపుదిద్దుకుంటుంది. ఆయా గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపుతూ, మరోవైపు ఆయా వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. సొంత భవనాలు లేని ప్రాంతాల్లో కొత్తగా గ్రామ సచివాలయ భవన నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో మొత్తం 885 గ్రామ సచివాలయాలకు గాను 518 సొంత భవనాలు ఉన్నాయి. కొత్తగా 367 భవనాలను నిర్మించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ మొదటి దశలో 190 భవన నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక్కో భవనానికి 35 లక్షల వ్యయంతో మొత్తం 66.50 కోట్ల వ్యయంతో 2020 మార్చి నాటికి మొదటి దశలో మంజూరు లభించిన 190 గ్రామ సచివాలయ భవనాలు నిర్మించేందుకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే సచివాలయాల్లో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించేందుకు చేపట్టిన ఉద్యోగ నియామకాలు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. ఇప్పటికే ఉద్యోగాల్లో చేరిన వారికి అన్ని మండల కేంద్రాల్లో శిక్షణలు కూడా జరుగుతున్నాయి. అలాగే వాలంటీర్ల సేవలు ఓవైపు కొనసాగుతుండగానే మరోవైపు జిల్లాలో ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్టులను కూడా త్వరలో భర్తీ చేయనున్నారు. మెసేజ్లు అందిన వారు మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలనకు రావాలి. ఖాళీగా ఉన్న గ్రామ వార్డ్ సచివాలయ పోస్టుల భర్తీకి సంబంధించి మెరిట్ ప్రతిపాదికన అర్హులైన అభ్యర్థులకు కాల్ లెటర్లు, మెసేజ్లు పంపుతున్నాం. కేవలం కాల్ లెటర్లు, మెసేజ్లు అందిన వారు మాత్రమే సూచించిన తేదీల్లో సూచించిన కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంది అంటూ, సమాచారం లేనివారు ఆయా కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు అని డాక్టర్ సిహెచ్ పుల్లారెడ్డి, జెడ్పీసీఈఓ పేర్కొనడం మనం ఇక్కడ గమనించవచ్చు. కొనసాగిన సర్టిఫికెట్ల పరిశీలన. జిల్లాలో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు 43 ఖాళీగా ఉండగా, ఈ పోస్టుల భర్తీకి మెరిట్ ప్రతిపాదికన అర్హులైన వారికి 1:3 ప్రకారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఈ నెల 10వ తేదీన హాజరు కావాలని 9వ తేదీ రాత్రి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం కూడా సమాచారం అందిన అభ్యర్థులు దాదాపు 50 మందికి పైగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైనట్లు జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకర్ రావు చెప్పారు. గ్రేస్ మార్కులతో అనేక మందికి లబ్ధి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అభ్యర్థులందరికీ 15 గ్రేస్ మార్కులను కలపడంతో అనేక మందికి లబ్ధి చేకూరింది. మొదటి విడత ఉద్యోగాల భర్తీలో జిల్లాలో 5000 పైచిలుకు పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. గ్రేస్ మార్కులు కలిపిన అనంతరం జరిగిన భర్తీలో దాదాపు 2000 పైచిలుకు మందికి ఉద్యోగాలు లభించాయి. అలాగే ఎస్సీ ఎస్టీలకు కూడా 20% మార్కులు ఉంటే చాలని పేర్కొనడంతో ఆయా వర్గాలకు చెందిన వారు పలువురు ఉద్యోగాలు సాధించారు. మరి టోటల్గా మనకు కర్నూలు సచివాలయాలలో ఎంతమంది చేరారు అవన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సచివాలయాల్లో చేరిన ఉద్యోగుల వివరాలు. జిల్లాలో మొత్తం గ్రామ సచివాలయాలు 885 అయితే వార్డు సచివాలయాలు 132. మొత్తం పోస్టులు 9850 అయితే పరీక్షలు రాసిన వారు 2,88,086 మంది. పరీక్షలకు హాజరైన వారు 180,728 అయితే అర్హత సాధించిన వారు 58,249. ఇప్పటి వరకు ఉద్యోగాల్లో చేరిన వారు 8,003 మంది. ఖాళీగా ఉన్న పోస్టులు 1,847. మరి మనం పోస్ట్ వైడ్గా కూడా ఏ దాంట్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏవి ఫిల్ అయినాయి అనే పూర్తి వివరాలను కూడా ఇక్కడ చూడవచ్చు. ఎంతమంది ఉద్యోగాల్లో చేరారంటే, పోస్టు పేరు, నోటిఫై చేసిన పోస్టులు, ఉద్యోగాల్లో చేరిన వారు, ఖాళీలు. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5, 5473 పోస్టులకు గాను 464 ఉద్యోగాల్లో చేరిన వారు, ఖాళీలు ఇంకా 5 ఉన్నాయి. మహిళా పోలీస్ 1,181 పోస్టులకు గాను 872 ఉద్యోగాల్లో చేరిన వారైతే 309 ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మనకు పైన ప్రింట్ మిస్టేక్ అనేది పడింది. ఇక్కడ చూడవచ్చు పంచాయతీ కార్యదర్శి 473 దాకా మనకు ఖాళీగా ఉన్నట్టు చూస్తే 464 చేరినారు, ఇంకా 5 మాత్రమే ఖాళీ ఉన్నాయి అనే దాన్ని మీరు ఇక్కడ గమనించాలి. 5000 కాదు, ఇక్కడ ప్రింట్ మిస్టేక్ ఉంది. ఇక వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లో 881 పోస్టులుంటే 825 ఇప్పటికే
భర్తీ అయిపోయాయి, ఇంకా 56 ఖాళీ ఉన్నాయి. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలో 270 పోస్టులకు గాను 254 ఇప్పటికే భర్తీ అయ్యాయి, ఇంకా 16 ఖాళీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు 881 పోస్టులకు గాను 832 మంది ఇప్పటికే చేరారు, ఇంకా 49 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి మనం ఇక్కడ చూడవచ్చు, వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీలో 291 పోస్టులు ఉంటే 203 మంది ఇప్పటికే చేరారు, 88 ఖాళీలు ఇంకా ఉన్నాయి. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లో 224 పోస్టులకు గాను 216 మంది ఇప్పటికే చేరారు, కేవలం 8 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. విలేజ్ సర్వేయర్ కింద 881 పోస్టులకు గాను 786 మంది ఇప్పటికే చేరారు, 95 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇక పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్లో టోటల్గా 881 పోస్టులకు గాను 838 మంది ఇప్పటికే చేరారు, 43 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ డిజిటల్ అసిస్టెంట్కి కూడా 881 పోస్టుల్లో 838 పోస్టులు ఫుల్ అయిపోయాయి, కేవలం 43 మాత్రమే ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఏఎన్ఎం విషయానికి వచ్చినప్పుడు 1009 పోస్టులకు గాను 766 మంది ఇప్పటికే చేరారు, ఇంకా 243 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ విషయానికి వచ్చినప్పుడు 590 పోస్టులకు గాను 568 మంది ఇప్పటికే చేరారు, ఇంకా 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ విషయానికి వచ్చినప్పుడు 304 పోస్టులకు గాను 231 మంది ఇప్పటికే చేరారు, ఇంకా 73 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ విషయానికి వచ్చినప్పుడు 24 పోస్టులకు గాను 17 మంది ఇప్పటికే జాయిన్ అయ్యారు, ఇంకా 7 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ 770 పోస్టులకు గాను కేవలం 96 మంది మాత్రమే చేరారు, ఇంకా 674 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఇందులో అంటే ఏ పోస్టు, అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ విషయానికి వచ్చినప్పుడు సరైనటువంటి అభ్యర్థులు క్యాండిడేట్స్, ఈ కరెక్ట్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి అభ్యర్థులు అనేవాళ్ళు లేరు. కేవలం 770 పోస్టులు ఉంటే కేవలం 96 మంది మాత్రమే అర్హులుగా తేలారు, ఇంకా 674 పోస్టులు అనేవి ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఇవే హయెస్ట్ అనమాట మనకు ఖాళీగా ఉన్నవి కర్నూలు జిల్లాలో. ఇక విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ విషయానికి వచ్చినప్పుడు 11 పోస్టులకు గాను 8 మంది ఇప్పటికే చేరారు, ఇంకా 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ విషయానికి వచ్చినప్పుడు 299 పోస్టులకు గాను 229 మంది ఇప్పటికే చేరారు, ఇంకా 70 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ విషయానికి వచ్చినప్పుడు 300 పోస్టులకు గాను 273 మంది ఇప్పటికే జాయిన్ అయ్యారు, ఇంకా 27 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇక వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలో 300 పోస్టులు ఉంటే దాంట్లో 278 మంది ఇప్పటికే చేరారు, ఇంకా 22 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ విషయానికి వచ్చినప్పుడు 288 పోస్టులు ఉంటే ఇప్పటికే 247 మంది జాయిన్ అయ్యారు, ఇంకా 33 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే కర్నూలు జిల్లాకు 9850 పోస్టులు అనేవి కేటాయిస్తే అందులో 8003 పోస్టులు అనేవి భర్తీ అయ్యాయి, వాటిలో 1847 పోస్టులు అనేవి ఇంకా ఖాళీగా ఉన్నాయి. వీటిలో హయెస్ట్గా మనకి అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్లోనే 674 పోస్టులు అనేవి ఖాళీగా ఉండడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. టోటల్గా ఇది కర్నూలులో ఇప్పటి వరకు మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టుల్లో ఎంతమంది చేరారు, ఇంకా ఎన్ని పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఈ విషయాన్ని మీరు చూడంగానే మీకు ఏమనిపిస్తుంది అంటే, ఇంకా ఇక్కడ కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి కదా, మరి ఆ పోస్టులకు ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో వారిని పిలిచి మరి వెరిఫికేషన్ జరిపించవచ్చు కదా అని చాలామందికి అనిపించవచ్చు. ఎస్, చాలా వరకు ఇక్కడ అభ్యర్థులు ఉంటే, ఒక పోస్టుకి ఖాళీ ఉన్నప్పుడు దానికి అభ్యర్థులు ఉంటే వారిని మరలా మెరిట్ లిస్ట్లో పిలిచి, మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వారిని పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుంది. కానీ కొన్ని పోస్టుల విషయానికి వచ్చినప్పుడు అభ్యర్థులు అనేవారు ఉండకపోవచ్చు. అలాంటి పోస్టులను ఇక ఖాళీలు అలాగనే ఉంచి వాటిని తర్వాత జనవరిలో వచ్చే నోటిఫికేషన్లో విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే అన్ని జిల్లాలు కూడా మామూలుగా మనకు 2 లిస్టు విడుదల చేయడం, అలాగే 3 లిస్టు విడుదల చేయడం, చిత్తూరు జిల్లా ఇలాంటి కొన్ని జిల్లాలు 4 లిస్టును కూడా విడుదల చేయడం జరిగింది. అంటే 4 లిస్ట్ అంటే ఏంటి అంటే, మనకి టోటల్గా ఆ పోస్టులన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అభ్యర్థులు, మనకు దొరికేంత వరకు ఆ పోస్టులు అయిపోయేంత వరకు ఫిల్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారన్నమాట. ఒకవేళ ఆ పర్టికులర్ పోస్టుకి అభ్యర్థి లేనప్పుడు మాత్రమే దాన్ని ఖాళీగా చూపించే అవకాశాలు మనకు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా చూడవచ్చు, అనిమల్ హస్బెండరీలో టోటల్గా
మనకు 674 పోస్ట్ అనేవి ఖాళీగా ఉన్నాయి. వీటికి సరైనటువంటి క్యాండిడేట్స్ లేరు. ఇక మిగిలిన పోస్టుల్లో అయితే మనకి క్యాండిడేట్స్ ఉంటే వారిని మరలా పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిపి వారికి ఉద్యోగాలు ఇవ్వడం చేస్తారు. టోటల్గా అయితే మన కర్నూలు జిల్లాలో వేగంగా పారదర్శకంగా గ్రామ మరియు వార్డు సచివాలయ ప్రక్రియ మొత్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ కూడా ఆల్మోస్ట్ మన కర్నూలు జిల్లాలో పూర్తి కావచ్చింది అనే విషయాన్ని కూడా ఈ ఆర్టికల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇది టోటల్గా కర్నూలు జిల్లాకు సంబంధించిన గ్రామ మరియు వార్డు సచివాలయ పూర్తి సమాచారం. మరి ఇలాంటి సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. అలాగే మిగిలిన జిల్లాలకు సంబంధించిన సమాచారం దొరికితే కూడా దాన్ని మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు పొందాలి అంటే మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.